హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు చెప్తాను. ఇక్కడ ఒమిక్రాన్కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. సో ఒమిక్రాన్ వేవ్ తగ్గుతుంది కానీ, సో తాజా ఉధృతికి కారణమైన ఒమిక్రాన్ వేవ్ ప్రపంచవ్యాప్తంగా అదుపులోకి వస్తుంది. దాంతో అనేక దేశాలు ఆంక్షలు సడలిస్తూ ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా కోవిడ్ ఆంక్షలు తొలగించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. అయితే ఈ సమయంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ఉధృతి చెందుతుంది. డెల్టా వేరియంట్ను ఒమిక్రాన్ అధిగమించిన తీరు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఒమిక్రాన్లో పలు వేరియంట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని వేరియంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఈ వేరియంట్లు గుర్తించారు. మేము వాటిని ట్రాక్ చేస్తున్నాం. కోవిడ్ పాజిటివ్ నమూనాలను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఇక్కడ ఎక్కువగా ఈ వేరియంట్ ఏదైతే BA.1 అనేది కనిపిస్తుందన్నమాట. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఆధారాలు అయితే ఏమీ లేవు, కానీ డెల్టా కంటే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ తేలికపాటి వ్యాధి కాదని మరోసారి తెలిపింది. ఇప్పటికీ గణనీయ సంఖ్యలో ఆసుపత్రిలో చేరికలు మరణాలు ఉన్నాయని పేర్కొంది. గత వారంలో సుమారు 75,000 మంది మరణించారని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ సబ్ వేరియంట్ అయితే మరింతగా మరొకసారి విజృంభించే అవకాశం లేకపోలేదని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.